రాజకీయాల్లో అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ ప్రత్యర్థ పార్టీలు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం ఒక పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ప్రతిపక్ష పార్టీలు రోజు ఏవో ఒక విమర్శలు చేస్తూనే ఉంటాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే రాజకీయం నడుస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం రోజుకు ఏదో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటూ ఉంటుంది రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరే అన్నట్లుగా సాగుతుంటాయి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గురించి పాజిటివ్ గా మాట్లాడడం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం రెండు నెలలే అయిందని ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలను అమలు చేయడం లేదంటూ ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు ఏ ప్రభుత్వానికైనా కాస్త సమయం ఇచ్చి అప్పుడు విమర్శలు రాజకీయాలు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు గతంలో కూడా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన లాంటి ఎందరో ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకపోవడమే అని అదే ఇప్పుడు కుంప ముంచిందని డైరెక్ట్ గానే అనేశారు దాంతో కేసి చూపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలపై మల్లుతుందా అనే చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది అసలు కేతిరెడ్డి మన పార్టీలో ఉన్నాడా లేక కూటమిలో ఉన్నాడా అనేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ నేతలు అంతర్గతం చర్చలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్